రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. బేసిక్లీ ఫస్ట్ ఈరోజు కార్పొరేషన్కి ఎందుకు రావడం జరిగిందంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్స్ ఏమనేది. మనకి ఒక పక్క నిన్నాం మనము క్యాంపెయిన్ పోయినప్పుడు ఇష్యూస్ ఏమి ఉన్నాయి పబ్లిక్ నుంచి అనేది వాళ్ళతో డిస్కషన్ చేసుకునేదానికి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి ఈరోజు ఒక ఫస్ట్ రివ్యూ మీటింగ్ పెడతామని చెప్పిన వెంటనే ఈరోజు అంటే ఎస్టర్డే ఈవినింగ్ చెప్పినారు, ఇమీడియట్గా ఆర్గనైజ్ చేసిన దానికి కమిషనర్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇకపోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి, బడ్జెట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లాస్ట్ 5 ఇయర్స్లో తీవ్రంగా డ్యామేజ్ జరిగిపోయింది ఎన్నో ఇష్యూస్లో. చెప్పిండేది ఒకటి చేసిండేది ఒకటి, కాబట్టి ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసేది ఉంటుంది. నేను ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఏది కూడా మాయాబజార్ కానీ ఓవర్ నైట్ చేసేదానికి కాదు, కానీ బట్ స్టెప్ బై స్టెప్ చేయగలుగుతాము, ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా 100 టైమ్స్ బెటర్గా చేయగలుగుతాం అనేది మాత్రం నేను అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మరి అదే చెప్పడం జరుగుతోంది. సో కొన్ని పాయింట్స్ ఈరోజు డిస్కషన్ చేసిన దాంట్లో కొన్ని పాయింట్స్ రివ్యూ చేసి కమిషనర్ గారికి అడ్వైస్ చేయడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి, ఇట్స్ ఏ లెర్నింగ్ ప్రాసెస్, తెలుసుకోవడము. ఒకసారి ఈరోజు అర్థం చేసుకున్న ఎవరు ఏ డిపార్ట్మెంట్స్ ఎట్లా వర్కింగ్ స్టైల్ ఏమి అని ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు. అదంతా కూడా స్టడీ చేసి నేను కూడా ఏవైతే పాయింట్స్ నేను ఇన్నిండేవన్నీ నేను ఒకసారి ఆల్రెడీ రాసి పెట్టుకున్నా, అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను త్వరలో. ఒక యాక్షన్ ప్లాన్ చేసి ఎందుకంటే రియల్ స్మార్ట్ సిటీ అనేది నేను చెయ్యాలని అనుకున్నా, అది ఆల్రెడీ ఎన్నో సందర్భాల్లో చాలాసార్లు చెప్పడం జరిగింది ప్రజల్లో, నా సూపర్ 6లో కూడా అది చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఆ పారామీటర్స్కి మీట్ అయ్యే లక్కనే వర్కౌట్ చేస్తామని చెప్పి కర్నూలు ప్రజలందరికీ కూడా నా తరఫున మరి ఇంకోసారి హామీ ఇవ్వడం జరుగుతోంది. అలాగే ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ పోర్ట్ఫోలియో అనేది మీ అందరికీ తెలుసు, ఇది చాలా 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 ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో. ఎందుకంటే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మన చంద్రబాబు గారు లోకేష్ గారు మనం చెప్పడం జరిగింది వితిన్ నెక్స్ట్ 5 ఇయర్స్. దాంట్లో గవర్నమెంట్ జాబ్స్ అనేది దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు అది ఫిల్ చేసేది ఉంటుంది. ఇది కాక మిగతావి చేయడం అంటే ఇండస్ట్రీస్ని తెస్తేనే అది పాసిబుల్. సో ఎ బిగ్ బర్డన్ ఆన్ మీ అండ్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ, అండ్ నేను ఖచ్చితంగా ఈ ఛాలెంజ్ని చేయగలుగుతానని నమ్మకం పెట్టుకొని చంద్రబాబు గారు నాకు ఇవ్వడం జరిగింది. సో లోకేష్ గారికి ఇద్దరికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఐ విల్ కీప్ అప్ వాట్ ఎవర్ దే హావ్ ట్రస్టెడ్ ఆన్ మీ. విత్ ఇన్ నెక్స్ట్ 5 ఇయర్స్ మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈక్వల్ టు గుజరాత్ లెవెల్లో. ఇప్పుడు ఎవరైనా ఇండస్ట్రీస్ పెట్టాలా, పెద్ద ఇండస్ట్రీ పెట్టాలంటే ఫస్ట్ ఎవరికి ఏం ఐడియా వస్తుంది, గుజరాత్కి పోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అట్లా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయగలిగినారు అక్కడ ఉండే గవర్నమెంట్. అందుకనే ఆ గవర్నమెంట్ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా రెగ్యులర్గా వాళ్ళే గెలుస్తున్నారు. సో మనం ఆ పాలసీ ఏమి అక్కడ ఎట్లా ఉంది, బికాజ్ ఎవర్ బెస్ట్ ఉన్నారు, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమి, నాట్ ఓన్లీ ఇన్ కార్పొరేషన్ ఆర్ ఈవెన్ ఇన్ మై డిపార్ట్మెంట్, ఆ పాలసీ మేకింగ్లో కానీ అవన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసి నెక్స్ట్ 5 ఇయర్స్లో నేను కూడా మన స్టేట్ కూడా ఆంధ్రప్రదేశ్ కూడా గుజరాత్కి ఈక్వల్గా కంపీట్ చేయగలుగుతున్నామని చెప్పి వర్కౌట్ చేస్తాం. నాకుండే నెట్వర్క్లో చాలామంది ఇండస్ట్రీస్లో బాగా పరిచయము, అండ్ నేను పుట్టి పెరిగింది ఇండస్ట్రీలోనో. సో ఐ నో వాట్ ఇట్ ఈస్ ఫ్రమ్ అదర్ సైడ్. అంటే నేను ఒక ఇండస్ట్రీస్ట్గా నేను ఏమేమి చేస్తుంటా, నాకు ఏమేమి ఇష్యూస్ ఉంటాయి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయని నాకు తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్లో నేను ఉన్నప్పుడు అవి ఎట్లా తీరుస్తే హ్యాపీ అవుతారు అనేది నాకు తెలుసు, కాబట్టి సొల్యూషన్స్ తొందరగా తెచ్చి మనము కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలిగినాము అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ మనకు వచ్చేదానికి పెద్దగా అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఎస్పెషలీ కర్నూలులో మనకి ఇండస్ట్రియల్ జోన్ ఉంది, ఓరోకల్ ఇండస్ట్రియల్ జోన్ ఓన్లీ ఒకటే వచ్చింది, శ్రీరాజ్ స్టీల్ ప్లాంట్, అది కూడా నా మిత్రుండే. అక్కడ కూడా వాళ్ళకి చాలా ట్రబుల్ చేశారు, వాళ్ళకి వాటర్ కానీ ఎలక్ట్రిక్ది కానీ ఇంతవరకు షార్ట్ అవుట్ చేయలే, కొన్ని కోట్లు మరీ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. వాళ్ళు ఏమంటే మీకు తెలుసు ఇక్కడ ఏం రా మెటీరియల్ అవైలబుల్ లే ఆ స్టీల్ ప్లాంట్కి, దే షుడ్ గో టు బళ్ళారి ఆర్ టు హైదరాబాద్. బట్ అప్పుడు 2014 నుంచి 2019లో మా సార్ చంద్రబాబు గారు ప్రామిస్ చేసిండేది ఈ పాత
ప్రీవియస్ గవర్నమెంట్ చేయలేకపోయినారు, అవన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తాం. ఎంఓయూస్ ఏమైతే మనం సైన్ చేశామో 14 నుంచి 19, 19 నుంచి 24లో ఎంఓయూస్ ఏమేమి సైన్ చేశామో ఆ ఇండస్ వాళ్ళతో డిస్కస్ చేసి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని లిస్ట్ అవుట్ చేసి మని చెప్తా. దాన్ని ఎక్కడ వేర్ ఆర్ వి స్ట్రక్, దానికి సొల్యూషన్ ఎట్లా తేవాలా, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మాత్రం ఖచ్చితంగా క్రియేట్ చేయబోతున్నా, అది 100%. రాయితీలు చెప్తారు, మనము రాయితీలు చెప్పిన తర్వాత చాలామంది గవర్నమెంట్స్ ఏం చెప్తారంటే ఫస్ట్ రాయితీలు అనౌన్స్ చేసేస్తారు, తర్వాత ఆ సబ్సిడీస్ వాళ్ళకి అందదు అన్నమాట, అందకుండా చాలా ప్రాబ్లమ్స్లో పడిపోతారు. బట్ ఆ సబ్సిడీస్ మనం అందజేయగలిగినాము, వాళ్ళకి చెప్పిండేది మాట ఇచ్చిండేది అందజేయగలుగుతాం అంటే చంద్రబాబు గారి పైన ఉండే నమ్మకం విపరీతంగా, ఆల్రెడీ ఈజ్ అ విజనరీ లీడర్, ఇంకా ఎక్కువ నమ్మకంతో మనకు ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ గవర్నమెంట్లో పీపీఏ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎక్కడైనా పీపీఏ క్యాన్సిల్ చేస్తారా, ఆఫ్రికా లాంటి దేశాల్లో యూరోప్ వాళ్ళతో ఉండే వాళ్ళతో చేసుకునే ఉండే అంటే ఆఫ్రికా లాంటి పీపీఏలు కూడా భయపడతారు క్యాన్సిల్ చేయాలా. అట్లాంటిది మన లాస్ట్ టైం గవర్నమెంట్ వచ్చిన 3 మంత్స్లోనే పీపీఏ క్యాన్సిల్ చేయడంతో ఒక్క సెకండ్ అందరు హడల్ అయిపోయారు. ఎట్లా అసలు ఇండస్ట్రీస్ ఇక్కడ పెట్టాలా లేదా, ఏం చేయాలా, ఫ్యూచర్ ఏమి అనేది వాళ్ళు భయపడిపోయినారనమాట. సో అవన్నీ స్ట్రీమ్లైన్ చేసేది ఉంటుంది, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలా, అవన్నీ చేయగలుగుతా ఖచ్చితంగా మనం ఏదైతే అనుకున్నామో అది సాధించగలుగుతాం. 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే చంద్రబాబు గారు లోకేష్ గారు కమిట్మెంట్ ఇచ్చారో అది సాధించగలుగుతాం వన్స్ వీ గెట్ ఇండస్ట్రీస్. ఆ ఇండస్ట్రీస్ తేవాలంటే ఫస్ట్ ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, ఐ విల్ వర్క్ ఆన్ ఇట్. బెస్ట్ నేను అన్నట్టు బెస్ట్ పాలసీ ఏముంది, ఇప్పుడు మనకి సింగిల్ విండో క్లియరెన్స్ చెప్తారు 21 డేస్ ఉందంటున్నారు. వేర్ ఇస్ ఇట్ హ్యాపనింగ్? ఇస్ ఇట్ హ్యాపనింగ్? 21 డేస్లో సింగిల్ విండో క్లియరెన్స్ అయితే ఉందా కాటంలో? సో ఐ విల్ ఎన్ష్యూర్ ఇప్పుడు 21 డేస్లో సింగిల్ విండో క్లియరెన్స్ అంటే 21 డేస్కి అయ్యేలాక చూడాలా. సో నేను ఐఎమ్ గోయింగ్ ఇంటరాక్ట్ విత్ ఇండస్ట్రీస్ట్ ఆల్ ఓవర్ స్టేట్, ఒకసారి ప్లాన్ చేసి డిఫరెంట్ ఏరియాస్లో పెట్టి వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి వాళ్ళ ఇష్యూస్ తెలుసుకొని ఆన్ ఎ ఫాస్ట్ ట్రాక్ వీ విల్ సెట్ రైట్ థింగ్స్ అండ్ ఐ హోప్ ఐ విల్ డూ మై బెస్ట్. ఖచ్చితంగా చంద్రబాబు గారు లోకేష్ గారు యూఆర్ ద బెస్ట్ అని చెప్పి 5 ఏళ్లలో బెస్ట్ మినిస్టర్ అని చెప్పి ఆయన నోటి ద్వారా అంటే ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. సో ఐ డూ మై బెస్ట్. కర్నూలు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాము. కార్పొరేషన్ని కూడా చాలా ఇష్యూస్ చెప్పారు మన కమిషనర్ గారు, అవి కూడా వీల్ ట్రై అవర్ బెస్ట్ టు సార్ట్ అవుట్ ఎవ్రీథింగ్. సో ఇట్ జస్ట్ స్టార్టెడ్, గివ్ అస్ సమ్ టైమ్, అన్నీ చేస్తాం. బట్ మాయాబజార్ మాత్రం ప్రజల్లో అందరూ కూడా మాయాబజార్ అనుకోరాదు, స్టెప్ బై స్టెప్ చేస్తాం. థ్యాంక్ యూ. రవి ప్రకాష్, తిరుకారాంధ్ర హాస్పిటల్ కూచిపూడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.